అతిథులుగా ఇచ్చరికి విచ్చేశారు. అందరికీ స్వాగత సుమాంజలు. మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటని చెప్పి వాట్సాప్లలో పత్రికలలో తెలియజేసినప్పుడు చాలామంది కవులు కళాకారుల నుండి మాకు ఫోన్లు వచ్చాయి. ఆ ఫోన్లలో ఒక కవి ఏమన్నారంటే, ఓటు హక్కు వినియోగము, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, అవినీతి రహిత భారతదేశం ఎప్పటికీ ఆస్కారం కావు. ఆస్కారం కాని అంశాలపైన కవి తన కళాన్ని ఎలా సంధిస్తాడని ప్రశ్నించాడు. ఇంకొక కవి ఏమన్నాడంటే, మీరు ప్రతిపాదించినటువంటి మూడు అంశాలు రాజకీయాలతోని అంటిపెట్టుకొని ఉన్నటువంటి అంశాలు, కవులకు ఆ అంశం పైన విషయ జ్ఞానం ఉండదు అని చెప్పి చెప్పారు. వాళ్ళు చేసినటువంటి కామెంటును సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. పేదవాడి పూరి గుడిసె నుండి ఉద్భవించే ఆకలి పొలికోకనే విప్లవం అంటని చెప్పి రచించినటువంటి ఎందరో గొప్ప కవుల ఆశయంతోని, రవిగాంచని చోటును కవిగాంచుతాడనేటటువంటి ఒక గొప్ప నమ్మకంతోని నాకు అందుబాటులో ఉండేటటువంటి కవులను నోటా టీవీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను. నా పేరు సిల్వేరి శ్రీశైలం. గత 26 సంవత్సరాల నుండి నేను జర్నలిజం వృత్తిలో ఉన్నాను. హైదరాబాదు, ముంబై, ఢిల్లీ తదితర నగరాలలో జర్నలిస్ట్గా పనిచేసినాను. నేను నేషనల్ జర్నలిస్ట్ యూనియన్కు జాతీయ కార్యదర్శి. ప్రింట్ మీడియాలో చాలా వరకు పనిచేసినాను. నేను ఎలక్ట్రానిక్ మీడియా అనేటటువంటిది 2 నెలల క్రితం నోటా టీవీ అనేటటువంటిది ప్రారంభించాం. అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం.